ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దైవ వర్తమానం అందించడానికి మన మధ్యలో మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ గారు ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ యొక్క సమయాన్ని సేవకులకి ఇస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత కొద్ది దినముల నుండి ప్రభ ఈటెడ్డి ఛానల్ ద్వారా నేను మరి మా యొక్క సంఘం జిఎంసీ సంఘ కాపరి గారైనటువంటి సంతోష్ భాష్ గారి ద్వారా అనేకమైనటువంటి దైవ వర్తమానాలని మీరు అందించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత భాగ్యం కోసం వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మరి ఒక పర్యాయంగా ప్రభ నీ వాక్యాన్ని విత్తుచుండగా నీ యొక్కనైనా సత్య సువార్తను నైనా ఏ రీతిగా ప్రతి ఒక్క బిడ్డనైనా విని విశ్వసించి నీ యొక్క నామంలోనికి నీ యొక్క ప్రభ ధరించుకొని నిన్ను విశ్వసించి నీకు సాక్షులుగా ఈ లోకంలో వర్ధిల్లినట్లుగా నీ రాజ్య వ్యాప్తి కొరకు చేస్తున్నటువంటి ప్రయాసకు తగినటువంటి రీతిగా ప్రభ ప్రతి బిడ్డలనైనా మీరు ఆయత్తపరిచినట్లుగా నీ దయజల్లునైనా విధించినటువంటి ప్రతి మాటను ప్రభ మరి నీ యొక్క జ్ఞానం చొప్పున వినిపింపచేసి జ్ఞానయుక్తమైనటువంటి మర్మయుక్తమైనటువంటి నిస్వార్థ భాగాన్ని ప్రభ మరి ఏ రీతిగా విశదీకరించాలో నీ జ్ఞానంతో నింపండి, నీ ఆత్మతో నింపండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ సాన్నిధ్యంతో నింపమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభ నీ నామమునికినైనా ఘనత కలుగునట్లుగా నీ నామము హెచ్చించబడాలి ప్రభ. అవునైనా మరి అన్ని నామముల కంటే పైనామము కనుక ప్రభ ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని విని విశ్వసించి నీలోనైనా ఆత్మీయతలో ఎదుగుదల చెందినట్లుగా ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు సమర్పించుకుంటూ మరి యొక్క పర్యాయం నీ దయదాసులు నీ చేతులకు సమర్పించుకుంటూ ఏమనాలి నా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామంతో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇలా దేవుని వాక్యంతో మీ ముందు రావడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. టెడ్డీ టీవీని వేదికగా చేసుకుని దేవుని వాక్యం ప్రజలకి వినిపించడం అనేది నిజంగా ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. టెడ్డీ టీవీ వారిని దేవుడు దీవించునుగాక. టెడ్డీ టీవీ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. టెడ్డీ అంటే ట్రినిటీ, ఎవ్రీడే డైరెక్ట్స్ యూ, ప్రతి దినము త్రిత్వమైన దేవుడు మనల్ని నడిపించాలి అనేటువంటి మంచి ఆశయంతో టెడ్డీ టీవీ వారు ఈ ఛానల్ ఆరంభించారు. దీనికి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని ప్రభు దీవించునుగాక. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినడానికి ఎంతమందికి సంతోషంగా ఉందో నాకైతే తెలియదు, కానీ చాలామంది దేవుని వాక్యం అనగానే మార్చేసి పాట కోసం ప్రయత్నిస్తుంటారు, లేకపోతే పాట కోసం వెతుకుతుంటారు. పాటలు మంచివే, అదే సమయంలో దేవుని వాక్యం వినడానికి మీరు ఆసక్తి చూపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని వాక్యాన్ని స్వీకరించాల్సిన వాళ్ళు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడింది, ఆయన వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజం పొందారు అని రాయబడింది. కానీ అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది, దాన్ని తెలుగు తర్జుమాలో మిస్ అయిపోయింది. దోస్ హూ గ్లాడ్లీ రిసీవ్డ్ ద వర్డ్ అనగా సంతోషముతో ఆయన వాక్యమును అంగీకరించిన వారు అని రాయబడింది. కాబట్టి టీవీ ముందు కూర్చున్నటువంటి దేవుని బిడ్డలారా, రండి, కుటుంబ సమేతంగా రండి. మీరు ఎక్కడున్నా కానీ కాసేపు మీ పనులన్నీ పక్కన పెట్టేసి మీరు ప్రశాంతంగా కూర్చోండి. దేవుడు ఇది మీతో మాట్లాడేటువంటి సమయం, మిమ్మల్ని దర్శించేటువంటి సమయం. ఈ సమయాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఏదో టీవీ ప్రోగ్రామే కదా, ఏదోలే అనుకొని దీన్ని అలక్ష్యం చేయొద్దు. దయచేసి చాలా సీరియస్గా ప్రార్థనాపూర్వకంగా మీరు కూర్చోవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇదే మనం ఆదికాండ 39వ అధ్యాయంలోని 4 విషయాలని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. దీనికి ఎటువంటి మూల వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నేను వివరించను, కానీ ఇందులోంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సాధారణంగా 3 విషయాలు చెప్పడమే ఆనవాయితీ, నాకు అలవాటు. కానీ సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి 4 విషయాలు మనం ఆలోచించబోతున్నాం. దీని ఈ ప్రసంగానికి ఒక టైటిల్, ఒక పేరు, ఒక శీర్షిక ఇలా ఏర్పాటు చేసి 4 వేకెన్సీస్, 4 ఖాళీలు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ, నగరాల్లో పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వాంటెడ్ లేకపోతే కావలను, లేదా ఉద్యోగస్తులు కావాలను, లేదా పేపర్ బాయ్ కావాలను, లేదా పలాని వ్యక్తి కావాలను అనేటువంటి విషయాన్ని, వాంటెడ్ అనేటువంటి విషయాలను చూస్తున్నాం. దానికి తగిన విధంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ
అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా పిలవం, మీ అంతటి మీరే ఇంటర్వ్యూకి వచ్చేసేయండి అని పేపర్లో అక్కడక్కడ ప్రకటనలు మనం చూస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేటువంటి ఆ పత్రికలో కూడా ఎవరెవరికి ఏ కంపెనీల వారికి ఏమేమి కావాలి, ఎవరెవరు కావాలి, ఎటువంటి వారు కావాలి అనేటువంటి ప్రకటనలు మనం చూస్తున్నాం. అలాగైతే ఆదికాండము 39వ అధ్యాయంలో 4 వేకెన్సీస్ని మీకు జ్ఞాపకం చేస్తాను, అనగా 4 ఖాళీలు, అంటే 4 రకాల మనుషులు కావాలి అని కొందరు ఎదురు చూస్తున్నారు. ఆదికాండము 39వ అధ్యాయంలో స్టోరీ మనకందరికీ తెలిసిందే, ఆ స్టోరీని నేను వివరించడం లేదు. కానీ మొట్టమొదటి విషయము 3వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనంలో వాంటెడ్, ద ఫస్ట్ వాంట్, ఒక విచారణకర్త కావాలి, ఒక స్టీవర్డ్ కావాలి, ఒక యజమానుడు అనగా ఒక అధిపతికి, ఒక ధనవంతుడికి, ఫోతీఫర్కి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరంటే విచారణకర్త అని రాయబడింది బైబిల్లో. మొట్టమొదటి విచారణకర్తగా యోసేపుని మనం భావించుతూ, ఫస్ట్ స్టీవర్డ్, గృహ నిర్వాహకుడు. ఒక యజమానుడు గృహ నిర్వాహకుడు కోసం ఎదురు చూస్తున్నాడు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్, అనేక దినాలుగా కుటుంబ బాధ్యతలన్నీ లేకపోతే వృత్తిరీత్యా ఉన్నటువంటి బాధ్యతలన్నీ తన మీద వేసుకొని నలిగిపోతున్న పరిస్థితి ఉందేమో అతనికి. కాబట్టి ఎవరైనా ఒక విచారణకర్త ఉంటే బాగుంటే అని ఆలోచిస్తున్నప్పుడు ఆ గ్యాప్ ఒకటి ఏర్పడింది. విచారణకర్తగా తన భార్యను నియమించలేడు, విచారణకర్తగా వేరే వాళ్ళని నియమించలేడు, విచారణకర్త కావాలి. బహుశా ఐగుప్తీలలో ఎవరైనా విచారణకర్త కోసం కూడా చూసి ఉండొచ్చు, కానీ ఎవరు నమ్మకస్తులుగా కనిపించకపోయేసరికి తాను కొనుక్కొని తాను తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వస్తువుగా మారిపోయాడు. అతను అమ్మబడ్డాడు అని యోసేపును గురించి రాయబడింది. అటువంటి వ్యక్తి ఎక్కడో గుంటలో పడిపోయిన వ్యక్తిని తీసుకొని వచ్చి తాను కొనుక్కొని తన ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత కుటుంబంలో ఏదో మార్పు జరిగింది, కుటుంబంలో ఏదో సమస్యలు, ఇంతకుముందు సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు సమస్యలు లేవు, సమాధానం. దీనికంతటికీ కారణం ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యోసేపు. యోసేపు ఆ ఇంటికి రాగానే ఆ ఇంటి పరిస్థితులు మారడానికి కారణమేంటి? దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అది సీక్రెట్, అది మిస్టరీ. దేవుడు మనకు తోడుగా ఉండడం అనేది మన విజయానికి కారణం. ప్రతి పురుషుని విజయం వెనుకాల ఒక స్త్రీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ప్రతి విశ్వాసి విజయం వెనుక దేవుని యొక్క సాన్నిధ్యం ఉంటుంది. దేవుని సాన్నిధ్యం మనతో ఉంటే మనం సఫలత చెందుతాం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, ఫోతే వరకు ఒక విచారణకర్త కావాలి. అలాగనే ఆయన ఈజిప్టు దేశపు న్యూస్ పేపర్స్లో ప్రకటన ఇవ్వలేదు, కానీ సందర్భం వచ్చినప్పుడు విచారణకర్తగా యోసేపును నియమించాడు. ఫస్ట్ వాంటెడ్. ఏ మాస్టర్ నీడ్స్ ఎ స్టీవర్డ్. ఒక యజమానునికి ఒక సేవకుడు, లేదా ఒక పనివాడు, ఒక అసిస్టెంట్, ఒక సహాయకుడు, ఒక విచారణకర్త కావాల్సి వచ్చింది. ఆ విచారణకర్తగా యోసేపు ఫిక్స్ అయిపోయాడు. యోసేపు అక్కడ ఉన్నంతకాలం ఆయనే తప్ప ఇంకా వేరొక విచారణకర్త లేడు. తర్వాత వేరొక విచారణకర్తను పెట్టుకున్నట్టు కానీ చరిత్రలో అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. విచారణకర్త కావాలి. ఆ విచారణకర్తగా యోసేపు నియమించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఇక్కడ అక్కడక్కడ కొన్ని గ్యాప్లు ఏర్పడతాయి. అమ్మబడినటువంటి వస్తువుతో సమానంగా పోల్చబడినటువంటి, వస్తువుతో సమానంగా ఎంచబడినటువంటి తన కుమారుడు, తన కుమారుని కోసం దేవుడు ఒక పోస్ట్ని ఖాళీ చేశాడు. నీకోసం దేవుడు కొన్ని ఖాళీలను సృష్టిస్తాడు, నీకోసం కొన్ని గ్యాప్లు సృష్టిస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ బిడ్డలు ఎవరైనా చదువుకొని ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నట్లయితే, 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీకోసం దేవుడు వేకెన్సీస్ సృష్టించగలడు. లేని పోస్టులను కూడా మీకోసం కలుగజేసి మీ కుమారులకు, మీ కుమార్తెలకు ఎటువంటి, లేకపోతే వారి పోషణకు ఎటువంటి లోటు రానియకుండా దేవుడు కాపాడగలడు. దీన్ని విశ్వసిద్దాం. దేవుని సేవకుడిగా నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు దాని విశ్వాసంతో అంగీకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మొట్టమొదటి విషయం, ఒక విచారణకర్త కావాలి, యోసేపు సెట్ అయిపోయాడు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ దేవుడు కనిపిస్తున్నాడు. దేవుడి యొక్క ప్రస్తావన, యెహోవా అనేటువంటి నామము ఎరుగని ఇంట్లో, యెహోవా ఎవరో తెలియనటువంటి ఇంట్లో. చూడండి, నిర్గమకాండంలో మనం గమనించినట్టయితే మోషే వచ్చి యెహోవా తన జనులను పంపమని చెప్పాడు అని అన్నప్పుడు ఫరో అడిగిన మాట, యెహోవా ఎవరు? ఆ దేశపు రాజుకి యెహోవా ఎవరో తెలియదు, కానీ
ఇక్కడ మనం గమనించినట్టయితే ఫరో కింద పనిచేసినటువంటి పోతీఫరుకు కూడా యెహోవా ఎవరో తెలియదు. ఐగుప్తులకి యెహోవా ఎవరో తెలియదు. ఇశ్రాయేలుల దేవుడని తెలుసు కానీ యెహోవాని తెలియదు. ఉన్నవాడు అని పేరు కలిగినటువంటి దేవుడు, నిన్న ఉన్నవాడు, నేడు ఉన్నవాడు, రేపు ఉండబోవువాడు, త్రికాలములలో భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడుగా దేవుడు అంటే వాళ్ళకి తెలియదు. దేవుడు అంటే వాళ్ళకు ఒక విగ్రహం, దేవుడు అంటే వాళ్ళకు ఒక బొమ్మ, దేవుడు అంటే ఒక రాజు. ఇటువంటి దైవికమైన భావనలో ఉన్నటువంటి వాళ్ళకి యెహోవా అనేటువంటి దేవుణ్ణి, యెహోవా అనేటువంటి సృష్టికర్తను యోసేపు ఆ ఇంట్లో పరిచయం చేశాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు అని అనుకున్నారు. ఎవరు లేరు అని అనుకున్నప్పుడు ఆ ఒంటరితనాన్ని అదనుగా చూసుకొని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పోతీఫరు భార్య ప్రవర్తించినప్పుడు పోతీఫరు భార్యకి తెలియనటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాడు. అమ్మా, ఇంట్లో ఎవరూ లేరు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ ఇంట్లో దేవుడు ఉన్నాడు. నేను వచ్చినప్పుడు దేవు సాన్నిధ్యం ఇంట్లో ఉంది. ఇంతకుముందు దేవుని సాన్నిధ్యం లేదు. ఇంట్లో నేను యెహోవాకు విరోధముగా ఇట్టి దుష్కార్యము నేను ఎలా చేస్తాను? ఎవరూ లేరు, నువ్వునది, నువ్వు నేనే, సంతోషిద్దాం, ఆనందిద్దాం అని మాట్లాడిన సందర్భంలో ఇక్కడ అదృశ్యంగా మూడవ వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని యోసేపు జ్ఞాపకం చేశాడు. గమనించండి, మీ కుటుంబాల్లో మీరు చేస్తున్న సంభాషణలో ఆయన అదృశ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. మీ భోజనపు బల్ల దగ్గర ఆయన అదృశ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. మీ కుటుంబంలో ఒక అదృశ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు గృహానికి అధిపత్యం రాసుకుంటున్నారు, మంచిదే. మన కుటుంబాల్లో ఆయన అదృశ్యమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఆయన సాన్నిధ్యం ఉంది కనుక మనం నిర్లక్ష్యం అలక్ష్యంగా జీవించడానికి వీల్లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి యొక్క ఆలకించరని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ దేవ సాన్నిధ్యాన్ని గుర్తిద్దాం. అన్యుల ఇంటిలో ఐగుప్తు దేశంలో దైవ సాన్నిధ్యాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తిని, యెహోవాను పరిచయం చేసినటువంటి యోసేపును మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, రెండవ విషయము, దేవునికి ఒక వ్యక్తి కావాలి. ఇందాక ఒక యజమానుడికి ఒక వ్యక్తి కావాలని చెప్పుకున్నాం. ఇక్కడ యోసేపు అనేటువంటి వ్యక్తి యొక్క అవసరత దేవునికి ఏర్పడింది. ఆయనను నమ్మకంగా ఇంకా మనం గమనించినట్లయితే విజయము సాధించేటువంటి ఒక వ్యక్తి కావాలి. దేవునికి కావాల్సింది ఓవర్కమర్స్ కావాలి, జయశాలులు కావాలి. ఆ వ్యక్తికేమో విచారణకర్త కావాలి, దేవునికేమో విజయశీలుడు కావాలి. విజయాన్ని తమ స్వభావంగా మార్చుకున్నవాళ్ళు, విజయాన్ని వాడుకగా మార్చుకున్నవాళ్ళు కావాలి. దేవుడు చూస్తున్నాడు, ఓవర్కమర్స్ కోసం చూస్తున్నాడు. వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయం పొందుతున్నామని రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవునికి కావాల్సింది ఒక విజయశీలి కావాలి. ఆ విజయశీలి యోసేపే. మూడవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక వాంటెడ్, మూడవ అడ్వర్టైజ్మెంట్, మూడవ ప్రకటన. 10వ వచనంలో ఒక స్త్రీకి ఒక పురుషుడు కావాలి, పోతీఫరు భార్యకి ఒక పురుషుడు కావాలి. పోతీఫరు భార్య పేరు అక్కడ రాయబడలేదు కానీ చరిత్ర చెప్తుంది. ఆమె పేరు బహుశా జులీకా అయిండొచ్చు అని చెప్పబడింది. అది ఒకవేళ అవసరమైన విషయమైతే పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు, అది అంత అవసరమైన విషయం కాదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ చారిత్రాత్మకమైన వివరాల్లోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయము, ఒకటి, ఒక యజమానునికి విచారణకర్త కావాలి. రెండవది, దేవునికి విజయశీలి కావాలి. మూడవది, ఒక స్త్రీకి వినోదాన్ని పంచేటువంటి వ్యక్తి కావాలి. తనని సంతోషపరిచేవాడు, తనని తృప్తిపరిచేవాడు, తనతో చక్కగా సంభాషణ చేసేవాడు, తనతో సరస సంభాషణ చేసేవాడు, ఇటువంటి వాడు కావాలని ఆమె ఎదురు చూస్తుంది. ఇవన్నీ భర్త దగ్గర నుంచి దొరకడం లేదు కాబట్టి చాలా చిన్నవాడైనటువంటి కుమారుని వయసు, తమ్ముని వయసు ఉన్నటువంటి ఈ వ్యక్తి అయినప్పటికీ, దాసుడైనప్పటికీ, బానిస అయినప్పటికీ తన స్థాయిని మరచి ఆ స్త్రీ ప్రవర్తించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ గమనించాలి, ఆమె కావాల్సింది ఒక వినోదాన్ని పంచేవాడు కావాలి. తాను ఇంతగా ప్రేమించి అభిమానించి ఆశించినటువంటి వ్యక్తి మీద ఒక హెబ్రీ దాసుడు వచ్చాడు, నన్ను పట్టుకోబోయాడు అని నిందలు వేయడాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో అంటే అవకాశం ఉన్నప్పుడు మనల్ని పొగుడతారు, అవకాశం లేనప్పుడు మనల్ని విమర్శించడానికి, మనల్ని తిట్టడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. రోజులంతా బాగుంటే మన ఎదుటేమో మనల్ని గురించి మంచిగా మాట్లాడతారు, మనల్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి చెడుచుడుగా రకరకాలుగా మాట్లాడతారు. రెండు నాలుకల ధోరణి దేవుని బిడ్డల్లో ఏమాత్రం ఉండకూడదు. రెండు నాలుకలు మనకు ఉండకూడదండి. మన హృదయం రెండుగా విభజించబడింది కాబట్టి రెండు నాలుకలు వస్తున్నాయి. మనకు ఏక హృదయం ఉంటే ఒకే ఒక నాలుక ఉంటుంది. అప్పుడేం చెప్పామో ఇప్పుడు అదే మాట, ఇప్పుడేం చెప్పామో రేపు అదే మాట, నిన్న ఒక మాట రేపు ఒక మాట మనం పలకం, మనుషుల ముందు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట. మనకు రెండు నాలుకలు లేవు. దేవుడు మనకిచ్చింది ఒకే ఒక నాలుక, కాబట్టి ఒకటే మాట మనం చెప్పగలం. ఇశ్రాయేల్ ప్రజలు మనం గమనిస్తే ఆదివారం రోజేమో యూదుల రాజుకు జయము, యూదుల రాజు, యూదుల రాజు అన్నారే, కానీ శుక్రవారం రోజు 4 రోజుల తర్వాత వాళ్ళు అదే మాట అనగలిగారా? నో,
మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు, అసలు ఈయన రాజు కాదు మాకు. ఏం ఆదివారం కేకలేచారే, ఆదివారం అరిచారే మీరు కదా? ఈ రోజుల్లో ఆదివారం మందిరాలు అరవడం లేదా? రాజు రాజుల రాజు అని అరుస్తున్నారు. శుక్రవారం అయ్యేసరికి సిలువు వేసే అనుభవంలో లేరా మన సంఘ సభ్యులు? ఎంత విచారకరమైన పరిస్థితి. మూడో విషయం, ఆమె కావాల్సింది ఒక యవనస్తుడు కావాలి, వినోదాన్ని పంచేటువంటి వాడు కావాలి. చాలా రోజులుగా ఎదురు చూస్తుంది, ఎవరైతే బాగుంటుంది ఈ సౌందర్యవంతుడైనటువంటి వ్యక్తి. యోసేపుకు ఉన్నటువంటి సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే, వారి తల్లి లేకపోతే యోసేపు యొక్క తల్లి అయినటువంటి రాహేలు ఏమో సౌందర్యవంతురాలు. ఏమో దగ్గర నుంచి తల్లి సౌందర్యము కుమారునికి వచ్చింది. కాబట్టి ఈయన సౌందర్యవంతుడు, తన సౌందర్యము తనకు శోధన కలిగించేదిగా మారింది, తన సౌందర్యము తనకు సమస్యగా మారింది. గమనించాల్సిన విషయం, ఆమెకు వినోదాన్ని పంచేవాడుగా కావాలి. ఆ వేకెన్సీ ఉన్నప్పుడు ఆ వేకెన్సీ యోసేపు నింపగలడేమో, ఆ ఖాళీ నింపగలడేమో, ఆ ఉద్యోగం యోసేపుకి ఇద్దామనుకుంటే యోసేపు చెప్పాడు, సారీ అండి బాయ్, నేను ఈ పని చేయలేను, దేవునికి విరోధంగా ఇట్టి దుష్కార్యము నేను చేయలేను అని చెప్పి రాజీ పడకుండా సాగినటువంటి ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ నాలుగో విషయం, నాలుగో పోస్ట్, ఒక విశ్వాస పాత్రుడు కావాలి. 21-22 వచనాల్లో జైలు అధికారి ఉన్నాడు. జైలు అధికారి కూడా తనకు బాధ్యతల పనుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది, కనుక ఒక మనిషి కావాలని ఎదురు చూస్తున్నాడు. తనకు ఒక విశ్వాస పాత్రుడు కావాలి, ఒక నమ్మకస్తుడు కావాలి. నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పాను. 1, పోస్ట్ విచారణకర్త పోస్ట్. 2 పోస్ట్ ఒక విజయశీలి పోస్ట్. 3 పోస్ట్ ఒక వినోదాన్ని పంచేవాడి పోస్ట్. 4 ఒక విశ్వాస పాత్రుడు కావాలి. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 4 పోస్టులకి యోసేపు సరిపోయినవాడే, కానీ ఈ 4 పోస్టులు ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకుంది ఒకటే, ఒక పోస్ట్ కోరుకున్నాడు, నేను విజయశీలిగా ఉండాలనుకున్నాడు. అవసరమైతే ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి, గెంటి వేయబడడానికి, జైల్లో ఉండడానికి. ఫోతీఫర్ ఇల్లు చక్కటి ఇల్లే అనుకుంటున్నాడు, కానీ ఫోతీఫర్ ఇల్లు ఇప్పుడు ఎలా తయారైందంటే, ఆయనకి తాను ఒకప్పుడు పడినటువంటి ఒట్టి గుంటలాగా తయారైపోయింది. ఒట్టి గుంట కన్నా బాధ వేదన అనుభవిస్తున్నాడు. అనేక దినాలు నమ్మకస్తుడుగా ఎంచబడినటువంటి యోసేపు మీద ఆ స్త్రీ వేసిన నింద, యెహోవా ఇతనికి తోడుగా ఉన్నాడు, ఇతను అలా చేసి ఉండడని భర్త అనుకోలేదు, కానీ భార్య మాట నమ్మి రాజఖైదీలు ఉన్నటువంటి చోట యోసేపు ఉంచబడ్డాడు. చూడండి, అక్కడ కూడా దేవుడు ఆయన హెచ్చిస్తున్నాడు. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారిని విడువడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇక్కడ అర్థం చేసుకునే విషయాలు, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఎన్నో ఆఫర్స్ మన ముందున్నాయి, ఎన్నో అవకాశాలు మన ముందున్నాయి. ఏది ఖాళీ, దేని నువ్వు నింపగలవు? అతను కోరుకున్నది మాత్రం, నేను అందరి దగ్గర పనిచేయలేను, నేను దేవుని దగ్గర మాత్రమే పనిచేయగలను, దేవుని దగ్గర జయశీలిగా ఉండగలను. మన దేవుడు జయశీలి, ఆయన అపజయం ఎరుగనివాడు, ఆయన దగ్గర జయశీలిగా ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు చెప్పాడు. కాబట్టి మాటలు వింటున్నాడు దేవుని బిడ్డలారా, ఒక పోస్టు ఖాళీగా ఉంది, ఓవర్కమర్ పోస్ట్ ఉంది. ఆ పోస్టును చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, జయశీలిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆర్థిక సమస్యల్లోనో లేదా ఇంకే సమస్యల్లోనో ఓడిపోయేవాడిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. సమస్యలతో భయపడిపోయి సతమతమైపోయి ఉరిపోసుకొని బయలో దూకో లేదా వేరే విధంగా చచ్చిపోవడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. ఆత్మహత్య చేసుకోవడానికి నిన్ను పిలవలేదు. ఆత్మస్థైర్యముతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 4 పోస్టులకు సరిపోయిన క్వాలిఫికేషన్లు యోసేపు దగ్గర ఉన్నాయి. కానీ ఈ 4 పోస్టుల్లో యోసేపు ఎంచుకుంది ఒకే ఒక పోస్టు, దేవుని దగ్గర పనిచేయడానికి. ఫోతీఫర్ యొక్క ఇల్లు దాటుకొని రావడానికి కూడా తన అవసరమైతే తన పై వస్త్రాన్ని కూడా విడిచిపెట్టేసి, యూదులు ధరించేటువంటి 5 వస్త్రాలు ఉన్నాయి, వాటిలో పై వస్త్రము విడిచి వచ్చినప్పటికీ యూదులు ఎలా భావిస్తారంటే, కేవలం పై వస్త్రాన్ని పోగొట్టుకున్న నగ్నంగా ఉన్నాడు అని భావిస్తారు. అర్ధనగ్నం అని కాదు, వాళ్ళు నగ్నం అనే మాటనే అక్కడ ఉపయోగించారు. యోసేపు అవసరమైతే అవమానానికి సిద్ధంగా ఉన్నాడు, తన ఇల్లు విడిచిపెట్టి రావడానికి, తన సుఖాన్ని విడిచిపెట్టి రావడానికి, జైల్లో ఉండడానికి సిద్ధపడాడు. రాజీ పడకుండా ఉన్నటువంటి దేవుని బిడ్డను మనం చూస్తున్నాం. నేను అందుకని అప్పుడప్పుడు చెప్తుంటాను, రాజీ పడని వానికే రాజ్యం. రాజ్యం అందరికీ లేదు. రాజీ పడినోడు రాజ్యం పోగొట్టుకుంటాడు. రాజీ పడకుండా జీవించగలవా? నీ ఆఫీసులో, నీ కాలేజీలోనో, నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు రాజీ పడకుండా ఉండగలవా? ప్రతి చిన్నదానికి రాజీ పడి, ఇదేం కాదులేండి, అదేం కాదులేండి, ఎవరు చూస్తున్నారులేండి, అయ్యో పెద్ద పెద్ద వాళ్ళే, పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద మోతాదుల్లో లంచాలు తీసుకుంటాను, మాదేముంది 1,000 రూపాయలు తీసుకున్నాం, మాదేముంది 2,000 రూపాయలు తీసుకుంటున్నాం అని నువ్వు అనుకొని మోసపోతున్నావు, దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం లేదు, పాపం పాపమే. కాకపోతే మనం విభజన చేసుకున్నాం, మానవులు తెలివితేటలు ఎక్కువైపోయి పెద్ద పాపం చిన్న పాపం అని లేఖనాల్లో లేకపోయినప్పటికీ దాన్ని పెట్టుకున్నారు, మనవాళ్ళు డివైడ్ చేసుకున్నారు.
ఎక్కడ ఉందండి బైబిల్లో? ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా అది పలాంది చిన్న పాపం, పలాంది పెద్ద పాపం, కాబట్టి చిన్న పాపం చేసిన వాళ్ళు దేవుడు క్షమిస్తాడు, పెద్ద పాపం చేయని వాళ్ళు క్షమించడు అనే భావనలు ఎక్కడ బైబిల్లో లేవు. పాపం పాపమే, పాపాన్ని చూడలేడు, దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కళంకమైనదంట ఆయన చూపు. ఆయన దాన్ని చూడలేడు, దాన్ని వినలేడు, దాన్ని చేయలేడు, దాన్ని సహించలేడు, దాన్ని భరించలేడు. అది దేవుని యొక్క స్వభావం. ప్యూర్, 100% ప్యూర్. ఆయన ఏమాత్రం కల్మషము లేనిటివాడు, పాపులలో చేరనివాడు, ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని దేవదూతలు ఆయన ఆ పరిశుద్ధతను హైలైట్ చేస్తున్నారు. అంత పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నప్పుడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధుడై ఉండాలి అని దేవుని వాక్యం రాయబడింది. అప్పటికీ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞలో వ్యభిచారం చేయకూడదు అనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడలేదు. అయినప్పటికీ కూడా ఆజ్ఞ అనేక సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ఆజ్ఞను కూడా తాను అతిక్రమించకుండా జీవించినట్టు, ధర్మశాస్త్రము లేకపోయినప్పటికీ కూడా ధర్మశాస్త్రము తన హృదయం మీద రాయబడినట్లుగా జీవించినట్టు యోసేపు యొక్క జీవితం మనకెంతో మాదిరిగా ఉంది. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నప్పటికీ యేసుక్రీస్తుకి యోసేపుకి చాలా పోలికలు కనిపిస్తాయి. ఒక బైబిల్ పండితులు చెప్పాడు యోసేపుకి సుమారు 200 పైగా పోలికలు ఉన్నాయని. బైబిల్లో మరే భక్తునికి ఇన్ని పోలికలు లేవు. మోర్ సిమిలారిటీస్ బిట్వీన్ జీసస్ అండ్ జోసెఫ్. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి లోకంలో. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి లోకంలో. అబద్ధికుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మోసగాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, లంచాలు తీసుకునే వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, రాజీ పడే వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతడు ఎంచుకున్నటువంటి ఒక పోస్టు, 4 పోస్టులు తాను ఎంచుకున్న జయశీలిగా ఉండాలి, ఓవర్కమ్మర్గా ఉండాలి. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలు మనం గమనించినట్లయితే 7 సంఘాల గురించి రాయబడింది. 7 సంఘాల్లో కూడా జయించు వారి యొక్క ప్రస్తావన కనిపించింది. ప్రతి సంఘంలో కూడా జయించు వారు ఉండాలి భక్తులు. అందుకనే దియా ప్రసాదరావు గారు చక్కటి పాట రాశారు, ఓ ప్రియుడా జయించు నువ్వు అని. జయించాలి మనం, జయించు వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. యోసేపు కూడా పారిపోయాడు, తాను అయితే పాపం మీద జయాన్ని కలిగి జీవించాడు, శోధన మీద జయం కలిగి జీవించాడు. అందుకని సింహాసనాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు ఎంతమంది పాపానికి గుడ్ బై చెప్పి, పాపానికి స్వస్తి చెప్పి ప్రభు ఇచ్చేటువంటి అధికారాన్ని, అందలాన్ని పొందుకుంటారు. చూడండి, 4 పోస్టులు, ఒక్క పోస్టు మాత్రమే తను ఎంచుకున్నాడు. విచారణకర్తగా కొంతకాలం ఉన్నాడు, బాగానే ఉంది. తర్వాత ఆయన దేవుని దగ్గర విజయశీలిగా ఉండాలనుకున్నాడు. దేవుని దగ్గర ఉండడం అనేది ఒక గొప్ప ధన్యతగా భావించుకున్నాడు. తర్వాత వినోదాన్ని పంచే వ్యక్తిగా ఏమాత్రం ఒక్క నిమిషం కూడా, ఒక్కరోజు కూడా ఉండదలుచుకోలేదు. ఆమె ప్రతిదినం అతనితో మాట్లాడుతుంది, కానీ ప్రతిదినం ఆయన నో అని చెప్తున్నాడు. పర్వాలేదనేమో చెప్తుంది, లో కుదరదు అని చెప్పి ఆయన చెప్పాడు. ప్రతిదినము శోధకుడు మనల్ని ప్రతిదినము శోధిస్తూ ఉంటాడు. అలాగే సంసోను జీవితంలో మనం గమనిస్తే దలీల అతన్ని అనుదినము శోధిస్తూనే ఉంది. కానీ సంసోను ఒకరోజు ఎస్ అని చెప్పాడు. చూడండి, లొంగిపోయాడు, తన ప్రాణం విసిగి చావకోరాను. కానీ యోసేపు ప్రతిరోజు ఏమైనా పోతే పొంది ఇన్నిసార్లు విసిగిస్తుంది కదా అని ఏమాత్రం రాజీ పడలేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో సామెత గ్రంథం 1 అధ్యాయంలో రాయబడింది, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకుము. ఏమాత్రం ఒప్పని వారుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, 4 వేకెన్సీస్ ఉన్నాయి, 4 ఖాళీలు ఉన్నాయి, 4 ఉద్యోగాలు ఉన్నాయి. 4 ఉద్యోగాల్లో మనం ఆలోచించినటువంటి విషయాలు, 1, ఒక విచారణకర్తగా, 2, విజయశీలిగా, 3 వినోదాన్ని పంచేవాడిగా, తర్వాత ఒక విశ్వాస పాత్రుడిగా, జైల్లో విశ్వాస పాత్రుడిగా, ఫెయిత్ఫుల్గా, ట్రస్ట్ వర్తీగా ఉన్నాడు. ఎంత నమ్మదగిన వాడుగా ఉన్నాడు చూడండి, నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి యోసేపు తన జీవితంలో పోతీపర ఇంట్లో 6వ స్థలం అది. తన జీవితంలో వేరువేరు మజిలీలు కనిపిస్తున్నాయి. 8వ స్థలము సింహాసనాన్ని స్వతంత్రించుకున్నాడు యోసేపు. 6వ స్థలంలో ఉన్నాడు, 7వ స్థలం జైలు, జైల్లో పడ్డాడు. జైల్లోంచి ఆయనకి ప్రమోషన్ వచ్చింది, జైలు నుంచి సింహాసనానికి వెళ్ళాడు. మనం కూడా ఒకవేళ ఏదైనా నువ్వు జైల్లో ఉండొచ్చేమో, ఒకరోజు అవమానానికి గురైపోయి, లేకపోతే ఈరోజు నువ్వు అవమానానికి గురైపోయి చెరసాల్లో వేయబడిన అనుభవంలో ఉంటావేమో. నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు. ఈ మాటలు వింటుంటే దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ కూర్చున్నా కానీ ఒకవేళ నీకు ఈరోజు ఆఫీసులో అవమానం కలిగి ఉండొచ్చు, ఒకవేళ నీకు స్కూల్లో నీ కాలేజీలో నీకు అవమానం కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను సింహాసనపు అనుభవంలోకి తీసుకుని వస్తాడు. నువ్వు సేవించేది యోసేపు దేవుణ్ణి సేవిస్తున్నావు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు.
కాబట్టి ఆయన నీకు ఖచ్చితంగా యోసేపును హెచ్చించినట్లుగా ఆయన నిన్ను హెచ్చించగలడు. పక్షపాతి అయిన దేవుడు కాదు మన దేవుడు, మన సేవించే దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు. కనుక యోసేపును హెచ్చించినట్లుగా హి వుడ్ ఎగ్జాల్ట్ యూ యాజ్ హీ ఎగ్జాల్టెడ్ జోసఫ్. జోసఫ్ను ఏ విధంగా సింహాసనం మీదకి తీసుకుని శ్రమల గుండా, పిట్టుకుండా, లేకపోతే ఇంకా వేరే వేరే అనుభవాల గుండా తీసుకుని వచ్చినట్లుగా నిన్ను కూడా సింహాసనం మీదకి తీసుకొని రాగలడు. నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి. నాలుగు వేకెన్సీస్ గురించి మనం ఆలోచించాం. వాటిలో ఒకే ఒక జాబ్ను ఎంచుకున్నాడు. దేవుని దగ్గర జయశీలిగా ఉండాలనుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధతను చెప్పాడు. ఎవరూ లేరనుకున్నావు కానీ అమ్మా, అదృశ్యమైనటువంటి దైవ సాన్నిధ్యం ఇక్కడ ఉంది. మీ భర్త లేడని నువ్వు అనుకున్నావు కానీ అదృశ్యమైన దైవ సాన్నిధ్యం ఉంది. నీ భార్య లేదని నువ్వు అనుకుంటున్నావు, అదృశ్యమైన దైవ సాన్నిధ్యం ఉంది. నీ బిడ్డలు లేరని నువ్వు అనుకుంటున్నావు, అదృశ్యమైన దైవ సాన్నిధ్యం ఉంది. మీ పాస్టర్ లేడు ఇక్కడ అనుకుంటున్నావు, పాస్టర్ లేడు కదా అని చెప్పేసి టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ ఉన్నావేమో. పాస్టర్ రాగానే భయపడిపోయి టీవీలు ఆపేసేవాళ్ళు ఎంతమంది లేరు. పాస్టర్ 24 గంటలు మీతో ఉండడు, మీతో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. పాస్టర్ని మోసం చేయొచ్చు నువ్వు, మీ సంఘ కాపరిని నువ్వు మోసం చేయొచ్చు, కానీ దేవుడు మోసగించలేవు. నా మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నాలుగు పోస్టులు ఆదికాండ 39వ అధ్యాయంలో సుమారు 23 వచనాలు ఉన్నాయి. 23 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయంలో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి. సాతానుడు ఎన్నో ఆఫర్స్, దేవుని దగ్గర ఒకే ఒక ఆఫర్ ఉంది. సాతాను దగ్గర 3 ఆఫర్స్ ఉన్నాయి. ఒక స్త్రీ దగ్గర వినోదాన్ని పంచేవాడుగా ఆయన ఒక్క క్షణం కూడా ఉండడానికి రాజీ పడలేదు. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, వారితో మేము ఏకీభవించడానికి ఒక్క గడి అయినను మేము సమ్మతించలేదు. ఎవరితో? కపట సహోదరులతో. కపట సహోదరులతో ఏకీభవించడానికి అపోస్తలు ఎవరు అంగీకరించలేదంట. ఈరోజులో కపట సహోదరులతో, కపట సహోదరులతో, కపట దైవజనులతో, కపట వ్యక్తులతో ఏకీభవిస్తున్న అనేక మందిని మనం చూస్తున్నాం. కానీ యోసేపు జీవితంలో అద్భుతమైన విషయం, ఆయన ఏమాత్రం రాజీ పడలేదు. అవమానాలకు గురైన ఆ యోసేపు పోతీపర యొక్క ఇంట్లో వచ్చి విలువేయబడ్డప్పటికీ కూడా తను ఏమాత్రం ఏ విధంగా ముచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో తను మౌనంగా ఉన్నాడు. తను నోరు తెరవలేదు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు మాట్లాడితే దేవుడు కార్యం చేయలేడు, దేవుడు మౌనంగా ఉంటాడు. ఈ మాటలు వింటుంటే దేవుని పెట్టలారా, నువ్వు మౌనంగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. పగ తీర్చుకునుట నా పని అని ప్రభువు చెప్పాడు. పగ తీర్చుకునేది నీ పని కాదు. ఈరోజు అనుకుంటా పగ తీర్చుకోవడం నా పని, వాడిని నిలదీస్తాను, కడుగుతాను, దుమ్ము దులుపుతాను అని నువ్వు అనుకుంటున్నావేమో. పగ తీర్చుకోవడం నీ పని కాదు, పగ తీర్చుకోవడం ప్రభు పని. నువ్వు ప్రేమించు, ప్రార్థించు, ఆయన పగ తీర్చుకుంటాడు. నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు, దాహం కొంటే నీళ్ళు, అప్పుడు అతని తల మీద నీవు నిప్పులు కుప్పగా పోస్తావని కాదు, దేవుడు పోస్తాడు, దేవుడు తీర్పును విధిస్తాడు. కానీ పగ తీర్చుకునేది నీ పని కాదు. మనం ఈ ఆదికాండ 39వ అధ్యాయంలోంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 4 వేకెన్సీస్ ఉన్నాయి. రోజులు ఎన్నో వేకెన్సీలు ఉన్నాయి. ఈ వేకెన్సీలో నీకు సరిపోయేది, నీ క్వాలిఫికేషన్ తగ్గింది. నాకు కావాల్సింది దేవుడేనండి, దేవుని దగ్గర ఉండడం చాలు. నేను ఒక విషయం కూడా చెప్పి ముగించేస్తాను. అమెరికా దేశానికి అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా ఉండడానికి ప్రభునందు ఈ మధ్యకాలంలో నిద్రించిన డాక్టర్ బిల్లీ గ్రామ్ గారికి 2-3 సార్లు అవకాశం వచ్చినప్పటికీ ఆయన చెప్పిన మాట, ఐఎమ్ సారీ, దేవుని దాసుడుగా ఉండడమే నా ధన్యతని భావిస్తాను అంతవరకే, కానీ ఈ దేశపు అధ్యక్షుడిగా ఉండడం అనేది ఆ హోదా నేను ఏమాత్రం కోరుకోలేదని చెప్పాడు. ఈ రోజుల్లో మనకు ఒకవేళ అటువంటి ఆఫర్లు వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశమో, లేకపోతే భారతదేశపు ప్రధానమంత్రిగా ఉండే అవకాశం వస్తే ఏమాత్రం మనం వదులుకోం. మనం అయ్యో ఇప్పటికి ఆలస్యమైంది, నన్ను ఇప్పటికి గుర్తించారు అన్నట్టుగా మనం మాట్లాడతాం. బిల్లీ గ్రామ్ గారు దాన్ని రిజెక్ట్ చేశాడు. దేవుని దగ్గర మనం స్థానం సంపాదించుకున్నాం. కీర్తనకారుడు అంటాడు 84వ కీర్తనలో, నీ బలిపీఠం ఉన్నదనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. చూడండి, దేవుని సన్నిధిలో మనకు స్థానం దొరికింది, దేవుని మనస్సులో, దేవుని హృదయంలో మనకు స్థానం దొరికింది, దేవుని చిత్తంలో మనకు స్థానం దొరికింది. ఆయనకు కావాల్సింది పోస్ట్ ఇప్పుడు ఏదో విచారణకర్త పోస్ట్ కాదు, ఆయనకు కావాల్సింది విశ్వాస పాత్రుని పోస్ట్ కాదు, ఆయనకు కావాల్సింది వినోదాన్ని పంచే పోస్ట్ కాదు, ఆయనకు కావాల్సింది ఒక విజయశీలిగా ఉండాలి. తను ఒకవేళ ఇంత పూర్వపు దినాల్లో, లేకపోతే అన్నదమ్ముల దగ్గర ఉన్నప్పుడు, కనాను దేశంలో ఉన్నప్పుడు తను నమ్మకస్తుడు కాదేమో, కానీ ఐగుప్తు దేశంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. కానీ నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడన్నా కావచ్చు, దేవుడు మీకు ఒక పోస్ట్ని ఇస్తున్నాడు, మీ ముందు ఒక పోస్ట్ ఉంచుతున్నాడు. ఆయన బిడ్డగా జయశీలిగా ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ ఇంటర్వ్యూకి రండి, ప్రభు నిన్ను పిలుస్తుండగా రండి. ఈ మాటలు వింటుండగా మీరు ఆయన దగ్గరికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారత పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభా. ఇన్నటువంటి వాక్యాన్ని బట్టి, వాక్యానుసారమైనటువంటి జీవించినట్టుకు నాయన యేసు పోలే జీవితంలో మంచి జీవితం అనగా విజయము సాధించినటువంటి జీవితంలో విన్నటువంటి ప్రియ బిడ్డలందరూ కూడా అలాగున్నట్లుగా కృప చూపించమని యేసు నామములోనే అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుండి 7:00 వరకు, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30 నుండి 10:00 వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక మీరందరూ వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. ఈ వాక్యం ఏదైనా సందేహాలు ఉన్నా, లేదంటే మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నప్పటికీ, మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కన్సల్ట్ చేసినట్లయితే, లేదంటే కాల్ చేసినట్లయితే వారు మీతో మాట్లాడతారు. కనుక వీటిని గమనించవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ ప్రిపేర్ యూ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ఆమేన్.